వద్దు నిన్ని కోసం రాసిన పేపర్స్ చేసిన గిఫ్ట్స్ అన్ని ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను ఓకే నువ్వు అవి తీసుకురా నేను నిన్ను ఒక లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాను వావ్ లాంగ్ డ్రైవా యా గ్రీనరీ ఫారెస్ట్ బ్లాక్ మెటల్ రోడ్స్ వి కెన్ ఫ్లై లైక్ ఎ బర్డ్స్ వావ్ అబ్బాయి కి ఆసలు చాలా ఎక్కువే ఆ ఎక్కడ కా లాంగ్ డ్రైవ్ చెప్పను సర్ప్రైజ్ ఆ ఐ లైక్ సర్ప్రైజెస్ फोन कटे कटे आन फोन दिच नवड़ विनाक तर कटे ओके अदी एवडेवावर बामा ंगनाचिवे पाप नीकेमी तेद कदू मर्याद एवड़ो माटावो फोन नीना अदे फ्रेंड तो अब्बा फ्रेंडा अंटे वाड़े कदा आ पिंजारी कुंका నిన్ను లైన్ లో పెట్టిన వెదవా వాడే కదా నీతో అస్తమాను ఫోన్ లో మాట్లాడే వెర్రి పీనుగా అయ్యో బామ్మ సరిగ్గా మాట్లాడు వింటున్నాడే వింటున్నాడా ఎవడే వాడు నా ముందుకి రమను ఫోన్ ఇలా ఇవ్వవే ఇవ్వమంటుంటే विंटर ऐड फोन चूस्तुन्ना सर आ घोरिंचावले गानी पाद भोजना भोजना वद्दु बामा ना आकलगा लेदु वयसु दाटकुने मे वच्चाम ना वयस दाटकनी नु रे कदा आड़पिलू वो एला अबद्धा आड़तारो नागनी चालातेटे पूट कि मेतक तेनक बाग नीरसमी रावे रा चिना अला बेदरी तेनपावो नैन अंते नी वयस सड़न ऐ अरवे पेगी ना वयस दगर संबड़ चाल फोन 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 पद पद भोजन ఊర్మిళా కరెక్ట్ గా అనిపించట్లేదు ఇప్పటివరకు ఎవరో చేయింది మనం ఎందుకు చేయాలి ఏంటండి మీరు చెప్తుంది భార్య భర్తకి భోజనం వడ్డించడం ఇద్దరు కలిసి తినడం ఏదో తప్పులా వింతలా మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతుంది నువ్వు వడ్డించే భోజనం గురించి కాదు మరి నీలిమ మామయ్య గురించి నీలిమ ఎవరో వాళ్ళ కుటుంబం ఏంటో ఏమీ తెలియకుండానే కార్తీక్ తో ఎంగేజ్‌మెంట్ జరిపించేశావు ఇప్పుడు వాళ్ళ తరపున ఎవరో వస్తున్నారు అంటే ఎవరో పెద్ద మనిషి అనుకున్నాం కానీ వచ్చిన మనిషి చాలా చిన్న బుద్ధులు చూపిస్తూ మగపిల్లాడినే ఎదురు కట్నం అడుగుతున్నాడు
అసలు ఇదేంటో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళెవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా మన ఆస్తిలోంచి కొంత ఆ నీలిమా పేరు మీద ఎలా రాసిచ్చేస్తాం అనుకున్నాడు అతను. అతను అడిగినప్పుడు నువ్వు కూడా వెనక ముందు ఆలోచించకుండా సరే చేస్తాను అని మాట ఎలా ఇస్తావు? రేపు వాళ్ళు అవన్నీ అమ్మేసుకుని పరారైతే ఏం చేస్తావు? చూడండి, అందరూ ఆ వాసుదేవరావు లాంటి మోసగాళ్లే ఉంటారని మాత్రం అనుకోకండి. నీలిమ చిన్నప్పటి నుంచి కార్తిక్కి ఫ్రెండ్. కార్తిక్ ఉంది మా వాళ్ల దగ్గర, మా వాళ్ళు ఉంది అమెరికాలోనే రిచెస్ట్ ఏరియా అయిన శాన్జస్లో. ఆ ఏరియాలో ఉన్న కార్తిక్తో ఇన్నేళ్లుగా స్నేహం చేస్తుంది అంటే నీలిమ వాళ్ల కుటుంబం కూడా అదే ఏరియాలో ఉండుంటుందిగా. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా రిచెస్ట్ ఫ్యామిలీనే అయి ఉంటారు. మీరు అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేసి టెన్షన్ పడకండి. ఈ విషయాలన్నీ నేను హ్యాండిల్ చేస్తాను, మీరు భోంచేయండి. సరే, నువ్వు కూడా భోంచేయి. ఏంటే అప్పుడే మీరు మొదలెట్టేశారా? రారా నువ్వు కూర్చో. కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి. మాకేం కావాలో మేము వడ్డించుకుంటాం, నువ్వు వెళ్ళి భోంచే, లేదంటే వెళ్ళి పని చూసుకో. నిజమే, మాకు వడ్డించుకోవడం తెలుసు, నువ్వు కూర్చుని నీకేం కావాలో వడ్డించుకుని తిను. అమ్మమ్మా, అబ్బా నువ్వు ఉండు ఊర్మిళా, ఇంకా కొన్నాళ్లేగా దీని వైభోగం, తర్వాత అదే ఊరు అదే మట్టి, తినని. తర్వాత మన ఇంటి జ్ఞాపకాలు దీనికి ఉండాలి కదా. అబ్బా నువ్వు కూర్చోవే, ముద్ర శబ్దాన. ఏం కావాలో పెట్టుకో.
ఆంటీ. అరే నీలిమ, బయటకెళ్ళి నువ్వు ఇప్పటి వరకు రాకపోయేసరికి బయట ఫుడ్ తినేస్తున్నావేమో అనుకున్నాను. రారా కూర్చో. ఊర్మిళ, ఇక్కడ మన అందరం కూర్చున్నాం, తినడం కూడా మొదలు పెట్టేశాం, ఇంకో చైర్ కూడా లేదు. ఇంకా నీలిమ ఎక్కడ కూర్చుంటుంది? తర్వాత తింటుందిలే. తర్వాత ఎప్పుడు తింటుందమ్మా? మన ఇంటి మనిషి మనతో పాటే తినాలి కదా. కానీ ఎలా? అందరూ మనవాళ్లే గాని అన్నానికి రమ్మని వాళ్లే లేరు అన్నట్టుంది నీలిమ పరిస్థితి. నాకలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది బామ్మ? నేనిప్పుడే మీతోనే కలిసి భోజనం చేస్తాను. బట్ హౌ? కార్తీక్ పక్కన ప్లేస్ నాది. అక్కడ ఎవరో అడ్డమైన వాళ్ళు కూర్చుంటే నేనెలా ఊరుకుంటాను? వాళ్ళని లేపితే నేను కూర్చుంటాను. ఇదిగో చూడు, నీకు నేల మీద కూర్చొని తినే అలవాటుందని నాకు తెలుసు. నా కోడలికి అసలు అలా ఎలా తింటారో కూడా తెలీదు. కాబట్టి నువ్వక్కడి నుంచి లేచి తనకి చోటివ్వు. నువ్వు కింద ఎక్కడ పోయి కూర్చొని తిను. ఏంటి అలా చూస్తున్నావు? లే, లేచి ఆ ప్లేస్ నాకివ్వు. నీలిమా ఆగో. చూడు ఊర్మిళ, భాను ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసింది. భోజనం దగ్గర నుంచి తింటూ ఉన్న మనిషిని లేపడం మహాపాపం. పాపాత్ముల్ని ఏం చేసినా పుణ్యమే, కానీ పాపం మాత్రం రాదండి. నీలిమ అక్కడ కూర్చొని తింటుంది, కానీ ముందు మీరు భోంచేయండి. ఏ చెప్తుంది నీకే, వినపడట్లేదా? నీకు కళ్ళు కనబడట్లేదా? తింటున్నాను. భోజనం మధ్యలో లేవకూడదు, మా ఇంట్లో నేర్పించిన పద్ధతిది. ఎవరు చెప్పినా పద్ధతి పాడు లేని పనులు నేను చెయ్యను. కరెక్టేనమ్మా, మా వాసుగాడు మంచోడు కదా, ఇలాంటి మంచి మంచి పద్ధతులన్నీ నేర్పిస్తాడు. అయినా సిగ్గు లేకుండా నా కాబోయే వారి పక్కన నువ్వెల కూర్చుని భోజనం చేస్తావు? నీకు బుద్ధి లేదనుకుంటా. నా భర్త పక్కన నేను కూర్చొని తింటుంటే నన్ను లేవమంటున్నావు? అయినా అడ్డమైన వాళ్ళు లేవమంటే లేస్తానని ఎలా అనుకుంటున్నావు? అత్తయ్య, మీరు మావయ్య పక్క నుంచి లేచి ఇంకొకరికి చోటిస్తారా? ఇవ్వరు కదా, నేను అంతే. కానీ మా మమ్మీకి నీకు చాలా తేడా ఉంది. ఒక్కటే తేడా, వయసు. మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఆవిడ మావయ్యని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చారు, నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాను. ఆవిడ మెళ్ళో తాళుంది, నా మెళ్ళో కూడా ఉంది. ఆవిడికి గాజులు, బొట్టు, పువ్వులు ఉన్నాయి.
అలాగే నాకు కూడా ఉన్నాయి. నాకు ఉన్నది అత్తయ్యకి లేనిది మాత్రం ఒకటి ఉంది. అత్తింటి సమస్య. ఆ సమస్య కూడా తీరిపోతే ఇక ఇంటి మీద అధికారం నాదవుతుంది. ఓకే, అంటే నువ్వు లేవను అంటావు, కార్తీక్ తో కలిసి భోజనం చేస్తానంటావు. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే మళ్ళీ అర్థం ఎలా చెప్తాను? ఓకే ఓకే, ఇట్స్ ఓకే. బట్ నువ్వు భోజనం దగ్గర నుంచి లేవకపోయినా కార్తీక్ తో కలిసి భోజనం చేయలేవు. ఏంటి కార్తీక్, నీకు ఇంకా అర్థం కాలేదా? కమ్ ఆన్ గెట్ అప్. ఇప్పుడు భోజనం చేయట్లేదు, నాతో కలిసి తర్వాత చేస్తున్నావు. కమ్ ఆన్. ఏ నీలిమ, ఏంటిది? నువ్వు అన్నయ్యతో కలిసి భోజనం చేయాలనుకుంటే కొంచెం ముందొచ్చి ఉండాల్సింది. ఇప్పుడొచ్చి భోజనం చేస్తున్న మనిషిని లేవమండం, ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. నీకు చేతనైతే నువ్వే భానుని లేపు, అంతేగాని మా అన్నయ్యని కాదు. చాందిని, నువ్వు సైలెంట్గా ఉండు. రే కార్తీక్, నువ్వు లేరా? అమ్మా. ఏ, కాసేపు ఆగి తింటే ఏమవుతుంది? లేగు, లేచి ఒక పావు గంట వేచి మా దవ్వగానే మీరిద్దరు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు. కార్తీక్, ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. అమ్మా. ఏ, అమ్మ చెప్పిన లేవవా? నువ్వు ఆగరా, కూర్చో కూర్చో కూర్చో. అమ్మమ్మ, నువ్వు ఉండు ఊర్మిళ, నువ్వు మాట్లాడుకో. మనకి ఈ భాను అన్న, వీళ్ళ కుటుంబం అన్న కోపం ఉంది సరే, కానీ ఆ కోపం వాళ్ళకి చెడు చెయ్యాలి కానీ మనకి కాదు కదా. ఏంటమ్మమ్మ నువ్వు అనేది? అన్నం పరబ్రహ్మ స్వరూపమే, ఎదుటి మనిషికి ప్రాణం పోతుంది అన్నప్పుడు మాత్రమే మనం అన్నం దగ్గర నుంచి లేవాలి. అలా కాకుండా ఎవరి మీదో కోపానికి అన్నం ముందు నుంచి లేచిపోతే అది అన్నాన్ని అవమానించినట్టు అవుతుంది. అలా చేస్తే నా మునిమనవుడు భవిష్యత్తులో సరైన తిండి దొరక్క ఇబ్బంది పడతాడు. మీరు నిజంగా
నన్ను మీ అమ్మని ప్రేమించినంతగా ప్రేమిస్తున్నారు. నేను దూరం అయితే మీ ప్రాణాలు మీలో నుంచి దూరమే వెళ్ళిపోతున్నట్టుగా బాధపడుతుంది. నిజంగా నన్ను మీ పక్క నుంచి తీసుకువెళ్ళి వేరే వాడి పక్కన నిలబెడితే గొండెల్లో సన్నటి సోదులతో పొడుస్తున్నట్టుగా ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది కదా.